సార్ ఎస్ ఆనంద్, మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషి యొక్క పరిస్థితి ఏంటి సార్? ఓకే, మనం ఇంతకుముందు బ్రేక్ ముందర ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. ఎస్ సార్. మరణాంతర జీవితం గురించి కొంత, ఎలా చనిపోయేటప్పుడు ఎలా ఊర్ధ్వ చక్రాల నుంచి ఎలా కొంతమంది వారి శరీరాన్ని ఛేదించగలుగుతారు. ఇప్పుడు మరణించిన తర్వాత ఆ వ్యక్తి యొక్క ఏ అనుభూతిని, ఎలాంటి అనుభవాన్ని పొందుతాడు అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సో ఆ వ్యక్తి ఎవరైతే ఆ మరణ సమయం అనేది ఆసన్నమైనప్పుడు కంప్లీట్గా అడ్వాన్స్డ్ సోల్ అయితే ఇమ్మీడియట్లీ వెకేట్ చేసేస్తారు బాడీని. అంటే మన ఆత్మ చైతన్య స్థాయిలు వివిధంగా ఉంటాయి, వివిధ రకాలుగా ఉంటాయి. ఎందుకంటే అందరూ ఒకటే స్టేజెస్లో ఎవల్యూషన్లో లేరు, పరిణామక్రమంలో డిఫరెంట్ స్థాయిల్లో ఉన్నవారు. దానిలో మనం ప్రాథమికమైనటువంటి ఆత్మల కింద కొంతమంది తెలుసుకుంటే బిగినర్ సోల్స్ అని అంటాం అనమాట, ప్రాథమిక స్థాయిలో ఉన్నవాళ్ళు. తర్వాత మధ్య స్థాయిలో ఉన్నవారు, తర్వాత ఉన్నత స్థాయికి చేరుకున్నటువంటి ఆత్మలు. ఆ ఉన్నత స్థితికి చేరుకున్న ఆత్మలు ఆ శరీరాన్ని వదిలేటప్పుడు ఆ వ్యక్తి వెంటనే సులభంగా బాడీని వెకేట్ చేయగలుగుతారు, అంత కష్టం లేకుండా, అంత ఇబ్బంది లేకుండా, అంత దుఃఖం లేకుండా హాయిగా వదులుతారు. వదిలేసి ఓకే, ఈ జన్మ ఈ నాటకం అయిపోయింది, ఇది ఈ పాత్ర ఏదైతే నేను రోల్ తీసుకుని చక్కగా జీవించానో ఈ పాత్రని ఇప్పుడే వదిలేస్తున్నాను అనే భావనతో ఆ వ్యక్తి చక్కగా ఆ శరీరం పైన ఉంటూ తన శరీరాన్ని చూసుకుంటాడు. ఇప్పటి వరకు ఈ శరీరంలో నేను జీవించాను, ఓకే, చాలా కృతజ్ఞతా భావంతో ఈ శరీరం నాకు చాలా ఉపకరంగా అనిపించింది, చాలా ఉపయోగపడింది శరీరం అని భావనతో ఉంటారన్నమాట. కానీ ఎవరైతే బిగినర్ సోల్స్, ప్రాథమిక స్థాయిలో ఉన్నటువంటి ఆత్మలు, వారు బాడీ వెకేట్ చేశారు, అతి కష్టం మీద బాడీ వెకేట్ చేస్తారు. ఎందుకంటే ఇంకా క్లింగింగ్ ఉంది బాడీతో, ఈ ఫిజికల్ లైఫ్ని అంత ఈజీగా వదలలేరు. ఇక్కడ ఉండే బంధాలు, వాళ్ళందరినీ నేను మిస్ అవుతానేమో, కోల్పోతానేమో, తర్వాత మరణాంతర జీవితం అసలు ఉందా లేదా సంశయం, ఏమవుతుందో తెలియదు. ఆ స్థితిలో శరీరాన్ని వదిలినప్పుడు ఆ వ్యక్తి అతి కష్టం మీద బాడీ వెకేట్ చేస్తారు. ఓకే, అప్పుడు ఆ బాడీ లాస్ట్ వరకు క్లింగ్ అవుతుంది ఈ ప్రాణానికి, ప్రాణశక్తిని నిలుపుకోవడానికి. అప్పుడు కష్టపడుతూ చనిపోతారు అన్నమాట. ఓకే, మోస్ట్లీ ఈ అధో చక్రాల నుంచే చనిపోవడం జరుగుతుంది. ఆ భయంతో, ఆఖరి క్షణాల్లో భయంతో చనిపోతారు. కొన్ని ఆలోచనలు ఉంటాయి, వారు ఇష్టమైన వ్యక్తులని గురించి ఆలోచనలు చేయడం కానీ, లేకపోతే కొన్ని జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకుంటూ చనిపోతుంటారు. ఓకే, మన ఆఖరి క్షణాలు ఏం చేస్తాయంటే మన నెక్స్ట్ లైఫ్ని డిటర్మిన్ చేస్తాయి, మరి మనం పొందబోయే జన్మని కూడా డిటర్మిన్ చేస్తాయి. ఒక అడ్వాన్స్డ్ సోల్కి, ఒక ఉన్నత స్థాయికి చేరుకున్న వాళ్ళకి అది ఉండవు అన్నమాట. ఆఖరి క్షణాలు మధుర క్షణాలుగా ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు జ్ఞానంతో విలసిల్లుతున్నారు కాబట్టి, వాళ్ళకి మరణం లేదని తెలుసు కాబట్టి. అప్పుడు ఈ ప్రాథమిక స్థాయిలో ఉన్న వ్యక్తి మాత్రం శరీరాన్ని వదిలిన తర్వాత ఈ పాత్రకి, ఈ రోల్ ఏదైతే ప్లే చేశారో ఆ నాటకానికి ఐడెంటిఫై అయిపోయి ఉంటారు. ఓకే, కానీ ఈ మరణాంతర జీవితంలో మన స్పిరిచువల్ గైడ్స్ ఉంటారన్నమాట. అంటే ప్రతి ఒక్కరికి ఇద్దరు గురువులు ఉంటారు. ఓకే, వాళ్ళు సూక్ష్మ శరీరంలో ఉంటారు, నాన్ ఫిజికల్ బాడీస్లో ఉంటారు. వారు వచ్చి, నాయన నువ్వు ఈ నాటకం అయిపోయింది, నువ్వు ఇప్పుడు అలెగ్జాండర్ ది గ్రేట్ కాదు, నువ్వు జస్ట్ చైతన్యానివి, ఆత్మవి, ఆ డ్రామా అయిపోయింది, ముగింపు అయిపోయింది, ఎండ్ అయిపోయింది, ఇంకా దాన్ని వదిలేసే అంటే నమ్మడు అనమాట. నేను అలెగ్జాండర్ ది గ్రేట్ అని వాదిస్తుంటాడు, నేను ఇప్పుడు కూడా కింగ్ అంటాడు అనమాట. తర్వాత క్లియోపాట్రా అనే క్యారెక్టర్ తీసుకుంటే, క్లియోపాట్రా కూడా నేను క్లియోపాట్రాని, అందగత్తని నేను, దాంతో ఐడెంటిఫై అయిపోయారు ఆ పాత్రతో. అంత సులభం కాదు. అప్పుడు ఆ గైడ్స్ రోల్ చాలా ఉంటుంది. వాళ్ళు ఆ స్పిరిచువల్ డిస్కషన్ జరుగుతుంది వాళ్ళ మధ్యలో. ఓకే, ఆ వ్యక్తికి చెప్తారనమాట, నీది అయిపోయింది, ఆ చాప్టర్ క్లోజ్, ఇంకో కొత్త న్యూ చాప్టర్ బిగిన్ చేయాలి ఇప్పుడు అని వాళ్ళు కొంత ఎడ్యుకేట్ చేస్తారనమాట. అంటే మరణాంతర జీవితంలో కూడా చాలా యాక్టివిటీ అనేది జరుగుతుంది. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.